पीबीसी समर्पिंचु पीपल चॉइस कार्यक्रमानिकी स्वागतम। प्रपंचमंता एक्कुवगा अभिमानुलनु संपादिंचुकुन्न रंगं एदैना उंदी अंटे अदि चलनचित्र रंगमने चेप्पाली। विनोदमैन विवादमैन विभिन्नमैन 24 कळलतो 365 रोजुलु एडतेरपि लेकुंडा प्रेक्षकुलनु अलरिस्तूने उंटुंदी चित्रपरिश्रम। చిత్రపరిశ్రమకు సరిహద్దులు లేవు, సరికదా? కులమత భేదాలు అసలే లేవు. సరైన సృజనాత్మక ఉంటే చాలు, పరిశ్రమ కీర్తి శిఖరాల వరకు తీసుకువెళ్తుంది. మరి అటువంటి చలనచిత్ర పరిశ్రమకు నేడు రాజకీయం అనే రంగు కమ్ముకుందా? అమెరికాలో హాలీవుడ్, తెలుగులో టాలీవుడ్, ఎక్కడ ఏ పేరైనా వివాదాలు మాత్రం మన తెలుగు పరిశ్రమల చుట్టూ తిరుగుతున్నాయి. పేరుకు రెండు తెలుగు పరిశ్రమలున్నా విధి విధానాలు మాత్రం పూర్తిగా విభిన్నంగా ఉంటూ ఉంటాయి. మరి ఈ విషయంపై విశ్లేషించడానికి మనతో ప్రముఖ విశ్లేషకులు ఎన్ఆర్ఐ శ్రీ నలమోతు చక్రవర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి చక్రవర్తి గారు. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, ప్రస్తుతం ఆంధ్ర చలనచిత్ర పరిశ్రమలో వివాదాలు రాజుకున్నాయి, మరి దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎన్నో దశాబ్దాలుగా వైబ్రెంట్ ఇండస్ట్రీ. గతంలో మద్రాసులో ఉండేది, దాని తర్వాత ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వటం మూలంగా హైదరాబాదు నగరానికి రావటం జరిగింది. తెలుగు ప్రజలకి సాంస్కృతికంగా కల్చరల్లీ ఆల్సో దిస్ ఎఫినిటీ. సినీ పరిశ్రమ అంటే చాలా అభిమానం. బాలీవుడ్ తర్వాత భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ సినీ పరిశ్రమ తెలుగు పరిశ్రమ. ఈరోజు అది రాజకీయాల ఉచ్చులో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతుంది. కోవిడ్ నేపథ్యంలో అన్ని ఇండస్ట్రీలు, హాలీవుడ్ మొదలు పెట్టుకుని బాలీవుడ్, భారతదేశంలో తమిళ మూవీ ఇండస్ట్రీ, కన్నడ మూవీ ఇండస్ట్రీ, తెలుగు మూవీ ఇండస్ట్రీ, అన్ని మూవీ ఇండస్ట్రీలు కూడా చాలా సఫర్ అయ్యాయి. అయితే ఈ సంవత్సరం మీరు వేరే ఇండస్ట్రీలతో పోల్చుకుంటే, ప్రత్యేకంగా ప్రాంతీయ మూవీ ఇండస్ట్రీస్, తమిళ కానీ, కన్నడ కానీ, కేరళ మలయాళం ఇండస్ట్రీ కానీ పోల్చుకుంటే, తెలుగు మూవీ ఇండస్ట్రీ హ్యాస్ డన్ రియల్లీ రియల్లీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మూవీస్ కానీ హిట్ కావటం, కలెక్షన్స్ పరంగా, రెవెన్యూ పరంగా ఇట్ హెస్ బీన్ డూయింగ్ వెరీ వెల్. అయితే వచ్చిన చిక్కు వల్ల ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వం రాజకీయ కోణంలో రాజకీయ వివాదాలకి ప్రతీకారాలకి తెలుగు సినీ పరిశ్రమ నిలుచుకుంది. ప్రతీకారాలు పార్టీల పరంగా ఉంటే బాగుండేది. ఇప్పుడున్న పార్టీలలో కులాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన వాటిని చూస్తూ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చట్టాలని అడ్డు పెట్టుకుని వాళ్ళ మూవీ ఇండస్ట్రీని చిన్నభిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఓకే చక్రవర్తి గారు, ఇప్పుడు చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంటుంది, అమెరికాలో హాలీవుడ్ పరిశ్రమ ఎలా ఉంటుంది, అసలు అక్కడ విధి విధానాలు ఏంటి అని, వాటి గురించి చెప్పండి. అక్కడ ప్రభుత్వ జోక్యం చాలా తక్కువ సినీ పరిశ్రమలో. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకంగా హాలీవుడ్ పరిశ్రమ అక్రాస్ ద వరల్డ్ యాజ్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. చాలా మందికి తెలియదు ఏంటంటే, మనం సినిమాలు చూస్తాము, దాని పాపులారిటీ ఎక్కువ కాబట్టి చాలా పెద్ద ఇండస్ట్రీ అనుకుంటాం. వీడియో గేమింగ్ ఇండస్ట్రీ ఇస్ బిగ్గర్ దెన్ మూవీ ఇండస్ట్రీ. వీడియో గేమింగ్ ఇండస్ట్రీ గ్లోబల్లీ ఐ థింక్ ఇస్ అబౌట్ $150 బిలియన్. మూవీ ఇండస్ట్రీ, ఇంగ్లీష్ మూవీ ఇండస్ట్రీ ఇస్ ఓన్లీ 130. వాస్తవానికి వీడియో గేమింగ్ ఇస్ ఎ బిగ్గర్, పెద్ద వ్యాపారం, ఎక్కువ వ్యాపారం చేస్తుంది వీడియో గేమింగ్ సినిమాల కన్నా. కాకపోతే సినిమాలు ఏంటంటే జనాల్లోకి వెళ్ళేది, ఇట్ ఈస్ ఎ పాపులర్ మీడియం, అందరూ చూసేది కాబట్టి దాని పాపులారిటీ లేదు. అయితే హాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి ఆర్ అమెరికన్ మూవీ ఇండస్ట్రీకి జనరల్లీ అక్కడ ఫ్రీ మార్కెట్స్, స్వేచ్ఛాయుత వాతావరణం కాబట్టి చాలా వరకు ప్రభుత్వ జోక్యం అతి తక్కువ. టికెట్ ధరలు నిర్ణయించడంలో కానివ్వండి, సినిమాలు ఏ విధంగా నిర్మించాలని చేయటం కానీ ధరలు తక్కువ, ఆంక్షలు అనేది చాలా తక్కువ. అయితే 1990లలో మాత్రం హాలీవుడ్ పాపులారిటీ మూలంగా అక్కడ సినీ నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరగటం మూలంగా చాలా సినీ నిర్మాణ సంస్థలు కెనడా, ఐర్లాండ్ ఇట్లాంటి ఇతర దేశాలకి వెళ్ళి సినిమాలు తీయటం మొదలుపెట్టాయి. దాంతో అక్కడ వాళ్ళ స్థానికంగా ఉపాధి అవకాశాలకి, ఆర్థిక రంగానికి దీని మూలంగా ఇబ్బంది అవుతుందని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉదాహరణకి కాలిఫోర్నియాలో కానీ,
వాషింగ్టన్ స్టేట్లో కానివ్వండి, ఇట్లాంటి రాష్ట్రాల్లో న్యూయార్క్లో కూడా, నెవాడా ఎక్కడైతే లాస్ వేగస్ ఉందో అక్కడ ఈ సినీ పరిశ్రమ తరలిపోకుండా ఉండడానికి వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ మాత్రం ఇవ్వటం జరిగింది. సో ఆ మేరకు ప్రభుత్వ జోక్యం అక్కడ ఉంది. ఇన్సెంటివ్స్ అంటే సినిమా తీసినందుకు డబ్బులు ఇవ్వటం కాదు, అక్కడ సినిమా తీస్తే వాళ్ళు కట్టే పన్నుల్లో కొంత మినహాయింపు, సేల్స్ ట్యాక్స్ లో కానివ్వండి, సినిమా మినిమా మూవీ ప్రొడక్షన్ లో వాళ్ళు కట్టే జిఎస్టీ ఇతర ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వం నుంచి వాటిలో కొంత మినహాయింపు ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలో మన సినీ పరిశ్రమని ఈరోజు వెనక్కి తీసుకెళ్లేది ఏంటంటే సినీ ధరలు, సినిమా టికెట్ ధరలు. అక్కడ ధరల మీద మనకు ఆంక్షలు పెద్దగా కనిపించవు. కొత్త సినిమా వస్తే భారీ బడ్జెట్ ఉంటే ధరలు పెరుగుతాయి, మళ్ళీ ధరలు తరుగుతాయి, విచ్ ఇస్ వాట్ భారతదేశంలో ఈరోజు మనకు లోపించింది ఏంటంటే ప్రభుత్వం జోక్యం మూలంగా వాస్తవానికి సామాన్యుడికి దూరంగా వెళ్తుంది మూవీ ఇండస్ట్రీ. ఇప్పుడు కొత్త సినిమా వచ్చినప్పుడు ఎప్పుడైతే అధిక ధరలు పెడతారో సరే డబ్బున్న వాళ్ళు చూసినా కూడా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సినిమాకి ఉన్న డిమాండ్ తగ్గుతున్న కొద్దీ టికెట్ ధరలు తగ్గుతూ వస్తాయి. ఇది మార్కెట్ నైజర్. అమెరికాలో దేర్ ఆర్ థియేటర్స్ వేర్ దే సెల్ డాలర్ టికెట్స్, అంటే ఒక డాలర్ మామూలుగా సినిమా టికెట్ ధర 10 నుంచి 15, 20, కొత్త సినిమా అయితే కొన్నిసార్లు 22 డాలర్లు కూడా తాడుతుంది. డాలర్కి ఒక సినిమా చూసే అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి 2-3 నెలలు అయిపోయిన తర్వాత, దానికి ఉన్న డిమాండ్ తగ్గిన తర్వాత చూడవచ్చు. అంటే ప్రతి వ్యక్తి కూడా దే కెన్ అఫోర్డ్, మీకు డబ్బు లేరు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి, వాళ్ళు కూడా సినిమా చూడాలంటారు. మొదటి రోజు అవసరం లేదు, మీరు 4 రోజుల తర్వాత చూసే అవకాశం తక్కువ ధరకు దొరికితే మంచిది. అయితే దీనివల్ల 2 లాభాలు, ఎప్పుడైతే మీ సినీ ఇండస్ట్రీ ఇవాళ మనం చూసుకుంటే అంటే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు అంటే $1 బిలియన్ అంటే 3-6-7 వేల కోట్ల రూపాయలతో తీసే సినిమాలు ఎవరు తీగలరు? హాలీవుడ్. దాని తర్వాత 100 కోట్లు 200-300 కోట్ల రూపాయలతో తీయగలిగేది బాలీవుడ్. నెక్స్ట్ టాలీవుడ్ తెలుగు సినిమా. ఎందుకంటే మార్కెట్ సైజ్, ఎప్పుడైతే రెవెన్యూ ఎక్కువ టికెట్ అమ్మకాలతో ఎక్కువ ఆదాయం వస్తుందో ఎక్కువ మంచి సినిమాలు తీసే అవకాశం. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమా ఏదైతే వస్తుందో 300 కోట్లు అని అంటున్నారు దాని మీద పెట్టుబడి. అది ఏ విధంగా సాధ్యం? ఎక్కువ ప్రజలు చూసి దానివల్ల టికెట్ కలెక్షన్స్ ఉంటేనే బడ్జెట్స్ విల్ గో. ఎప్పుడైతే సినీ పరిశ్రమ దొరుకుతుంది దాంట్లో ఉంటే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, దానివల్ల మంచి సినిమాలు వస్తాయి, జనాలకి ఎంటర్టైన్మెంట్ కూడా. బట్ మలయాళం ఇండస్ట్రీ తీయలేదు, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాని మలయాళం ఇండస్ట్రీ తీయలేదు. ఎందుకంటే ఇట్స్ స్మాలర్ ఇండస్ట్రీ. కాబట్టి మనం ఈ ఆంక్షలు పెట్టుకుని మన దేశం 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1990-1990 వరకు సోషలిస్ట్ విధానాలతో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి మనం నేర్చుకుంది ఏంటంటే ఈ సామ్యవాద పద్ధతులు, ఈ ప్రభుత్వ ఆంక్షలు లైసెన్స్ రాదు మన దేశాన్ని నాశనం చేసి 1990s తర్వాత పివి నరసింహ గారు వచ్చిన తర్వాత కొంచెం సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చు. దానివల్ల తెలుసుకుంది ఏంటంటే ప్రభుత్వ జోక్యం లేని వాతావరణంలో ఇండస్ట్రీలు కానీ వ్యాపారాలు కానీ ముందుకెళ్ళాయి. ఇవాళ కూడా అదే, ఒక ఒక నేను సినిమా చూడాలనుకుంటే నాకు ఆ సినిమా తీసిన వాడికి మధ్యలో ఉండాల్సిన ట్రాన్సాక్షన్ ప్రభుత్వ జోక్యం లేదు. ఇది అసలు నిత్యావసర వస్తువు కూడా కాదు. నిర్మాతలు ప్రభుత్వ జోక్యం లేకపోతే 2000 రూపాయలు టికెట్ అమ్మరు. వాళ్ళ గోల్ ఏంటి? రెవెన్యూ మాక్సిమైజేషన్. సో దే కాంట్ సెల్ 1000 రూపీ టికెట్, దే వాంట్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ది మూవీ. చక్రవర్తి గారు, అసలు సినిమా తీసే నిర్మాతకు టికెట్ నియంత్రణతో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు? టికెట్ రెవెన్యూ తగ్గిపోతుంది, దట్ ఈస్ ద బాటమ్ లైన్. రైట్? ఎప్పుడైతే మీరు టికెట్ ధరలను నియంత్రిస్తే అతనికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అయితే ఆదాయం తగ్గిపోతే జరిగే నష్టం ఏంటి? సినిమా యాక్టర్లు 100 కోట్లు తీసుకుంటున్నారు రెమ్యునరేషన్, అంత అవసరమా వాళ్ళకి ఆ సినిమాకి ఇంత అవసరమా? అది కాదు విషయం. ఎప్పుడైతే ఆదాయం తగ్గిపోతుందో ఇండస్ట్రీ సైజ్ ఏదైతే మీకు ఇండస్ట్రీ ఉంటుందో సార్, ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. తెలుగు మూవీ ఇండస్ట్రీ మిగతా డిఫరెంట్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, 1-2-3 ఎక్కువ ఆదాయం తగ్గిపోతే మనం విల్ బి లైక్ మలయాళం మూవీస్. మలయాళం మూవీస్ ఇండస్ట్రీ ఇస్ అ వెరీ స్మాల్ ఇండస్ట్రీ, మీకు మంచి సినిమాలు రావు, ఇంత రెప్యుటేషన్ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్వచ్ఛందమైన వాలంటరీ ట్రాన్సాక్షన్. ఒక నిర్మాత నిర్మిస్తాడు, సినిమా థియేటర్ వాళ్ళు, చూసే ప్రేక్షకులు, వీళ్ళ ముగ్గురు మధ్యలో జరగాల్సిన ట్రాన్సాక్షన్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఏ ధర కంపాలన్న నిర్మాత నిర్ణయం, ఆ మూవీ థియేటర్ నిర్ణయం, ప్రజలు చూడాలంతా ప్రజలు నిర్ణయిస్తారు. చక్రవర్తి గారు, ఇప్పుడు సినిమా విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరం అంటారు, అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల ప్రేక్షకులకి లాభం చేకూరే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రేక్షకులకు నష్టం జరుగుతుందని భావిస్తారు. ప్రభుత్వ జోక్యం ఏదైనా నిత్యావసర వస్తువులో
ఇతర విద్య వైద్యం ఇట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకొని చాలా వాది చాలా మంది వాదిస్తున్నారు. కానీ అసలు సినిమాలకి ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం అనేది నాకు ఇప్పటివరకు అంతుపట్టే విషయం. అయితే దానికి ఫ్లిప్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రభుత్వం సినిమాలకి సబ్సిడీలు ఇస్తుంది, వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్లు ఇస్తుంది, వాళ్ళకి ఇతర ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఇది ఇస్తున్నప్పుడు దేని ఇబ్బంది, మేము నియంత్రిస్తే వస్తున్నాం. రెండూ తప్పే. సినిమాలు ఏ విధంగా ముఖ్యం, ఏ విధంగా ఎసెన్షియల్, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సబ్సిడీలు? సబ్సిడీలు ఇవ్వకూడదు, అట్ ద సేమ్ టైం ఇటువంటి నియంత్రణ ఉండడం అనేది మంచిది కాదు. దీనివల్ల మూవీ ఇండస్ట్రీకి నష్టం, ప్రజలకి కూడా చాలా నష్టం. యా, ఇటువంటి ప్రతిపాదన అంటే అమెరికాలో కానీ మరి ఏ ప్రాంతంలో అయినా టికెట్ విక్రయం ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్న దాఖలాలు ఇప్పుడు కానీ ఫ్యూచర్ మనకి గతంలో కానీ ఎక్కడైనా జరిగిందంటారా? అసలు చాలా హాస్యాస్పదం, నేను ఎక్కడ వినలేదు, కానీ వినలేదు. ప్రపంచాలు వేరే దగ్గర, భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఎక్కడ మనం ఎక్కడ చూడలేదు. చరిత్రలో ఎప్పుడు టికెట్ల మీద పన్నులు విధిస్తుంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ తీసుకుంది, వాళ్ళ టికెట్లు అమ్మటం అనేది హాస్యాస్పదం. అసలు అది ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు. ప్రభుత్వం దేంట్లో ఏలు పెట్టిన, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా ఇట్లాంటి విషయాలు ఏలు పెట్టి దాన్ని తలగూరు కంప చేసి దాన్ని నాశనం చేసింది. అక్కడ దాదాపు 1500 థియేటర్ పైన ఉన్నాయి. అన్ని థియేటర్లు వాటి సీట్ల లేఅవుట్, షో టైమింగ్స్ ఇవన్నీ క్రోడీకరించి టికెట్లు అమ్మి మళ్ళీ మళ్ళీ థియేటర్ వాళ్ళకి తెలియజేయాలి ఏ సీట్లు అమ్మారు ఏంటనేది. మళ్ళీ వీళ్ళకి డబ్బులు అప్పచెప్పాలి థియేటర్ వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుందో చెప్పు. ఇప్పుడు మద్యం విషయంలో ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని వాళ్ళ స్టోర్ల ద్వారా అమ్మారు, ఇప్పుడు కూడా మద్యం విక్రయదారులకు డబ్బులు ఇవ్వరు. ఇంజనీరింగ్ కాలేజ్ ఇతర కాలేజ్ ఫీ రీఇంబర్స్మెంట్ అన్నారు, ఫీ రీఇంబర్స్మెంట్ చేయరు. కాంట్రాక్టర్ దగ్గర పనులు చేర్చుకుంటారు, డబ్బులు పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వరు. అట్లాగే చక్రవర్తి గారు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వానికి ఈ సినీ పరిశ్రమ మీద కన్ను పడడానికి కారణం ప్రధానంగా ఏమనుకోవచ్చు అంటారు? అందరికి తెలిసిన యాజ్ ఏ విశ్లేషకులుగా మీరు చెప్తే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీ వివరణ మాకు కావాలి. దెర్ ఇస్ టీడీపీ అండ్ దెర్ ఇస్ జనసేన, ఇవాళ మూడు పార్టీలు అక్కడ, బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఎక్కువగా మనకు అక్కడ ప్రజల్లో కనిపించేది వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ప్రాంతీయ పార్టీ. టీడీపీ నందమూరి ఫ్యామిలీ, బాలకృష్ణ, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. జనసేనలో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫ్యామిలీ, వీళ్ళెవరికి పడదు. వైఎస్ఆర్సీపీ అధికారం ఉంది, వీళ్ళంటే పడదు, వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలి. ప్రతీకారం తీసుకోవడానికి ఒక మొత్తం ఇండస్ట్రీని నాశనం చేయాలనుకోవటం అది అసలు అది దురాలోచన, అది మంచి ఆలోచన కాదు, మంచి పద్ధతి కూడా కాదు. సినీ ఇండస్ట్రీ అనేది చాలా మనకు కల్చరల్లీ ఎంబెడెడ్ ఇన్ అవర్ సిస్టమ్. అసలు మనకున్న సినిమా పిచ్చి ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అది ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. సో దాన్ని తీసుకెళ్లి అందులో వేలాది కార్మికులు పనిచేస్తారు, ఎంతో మంది పనిచేస్తారు. ఏదో నీకు సినిమా యాక్టర్ పడతనో, ఇంకో ఇంకో సినిమా యాక్టర్ ఫ్యామిలీ ఆ కుటుంబం పడతనో, ఆ కులం వాడి పడతను, మీరు మొత్తం దాన్ని నాశనం చేస్తా అంటే అసలు దానికి అర్థం అది ఏదో సామెత ఉంది. ఎలక కొరకు మొత్తం ఇల్లు దగ్గర పెట్టాడంటాడు, ఎలక దొరకట్లేదు, ఇది అట్లాగే. ఎగ్జాక్ట్లీ. యా, ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని బట్టి ప్రేక్షకులు ఓటీటీ ఛానల్స్ని అలాగే ఇతర మీడియా ఛానల్ని ఆదరిస్తారు అని అనుకోవచ్చు అంటారా? ఇంకా థియేటర్లకు వెళ్ళడం మానేసి వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగేది అదే కదండి. అసలు ఎంత హాస్యాస్పదం అంటే, ద లోయెస్ట్ ఫ్లాట్ నంబరు ఈజ్ 5 రూపాయలు 10 రూపాయలు పెట్టారు టికెట్. ఇది నాన్ ఏసీ థియేటర్ టికెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 5 రూపాయలు 10 రూపాయలు. మీరు గవర్నమెంట్ సులభ టాయిలెట్ జోకింగ్ సులభ టాయిలెట్స్ వాడుకోవాలనుకుంటే 5 రూపాయలు ఎంత కట్టాలి? 10 రూపాయలు. సినిమాకి వెళ్ళి సినిమా తీసి టాయిలెట్ వాడుకొని వస్తే అది చీపర్. సూళ్ళూరు మెటర్లో భారతదేశంలో అతిపెద్ద థియేటర్ కట్టడానికి 40 కోట్లు అయితే వాళ్ళు 25 రూపాయలు 30 రూపాయలు టికెట్ అమ్ముకోమంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు? నేనేనండి, ఈ చట్టం రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత డబ్బుతో వ్యాపారం చేసినట్టు కాదు, వాళ్ళకి తెలియదు అసలు వ్యాపారం ఎట్టుగా. ఎందుకంటే సొంత డబ్బుతో వ్యాపారం చేసినట్టు ఎవరు కూడా ఇట్లాంటి చట్టాలను రాయరు. మీరు 40 కోట్ల పెట్టుబడి పెడితే 30 రూపాయలు టికెట్ అమ్ముకుంటే వాళ్ళ కరెంటు బిల్లు, ఆ థియేటర్లో పనిచేసే ఉద్యోగస్తుల జీతాలు వెళ్ళట్లేదు, మూసుకోవాల్సిన పరిస్థితి. ఇంత దుర్మార్గం అసలు వాళ్ళు మీకు ఏం నష్టం చేసేది? ఆ థియేటర్లో టీ అమ్ముకునేవాడు, కాఫీ అమ్ముకునేవాడు, స్వీపరు, ఆ ప్రొజెక్టర్ రూమ్ నడిపించేవాడు, టెక్నీషియన్స్, అసలు ఆ థియేటర్ ఓనర్ ఏ కులం వాడో మనకు తెలుసు, రకరకాల కులాలు వాడు చేస్తారు, నీకు ఎవరో ఇద్దరు పడట్లేదు, అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తారు అంటే ఎట్లా? చక్రవర్తి గారు ప్రశ్న, ఓటీటీ
నిమిషం ఓటీటీ అని జస్ట్ క్లారిఫై, ఓటీటీ ఈజ్ ఏ ఇట్లాంటి విషయాలు ఇట్ ఈస్ అ గాడ్ సెండ్ మనకు భగవంతుడు ప్రసాదించిన వరం ప్రస్తుతానికి సినిమా ప్రొడ్యూసర్లకు. ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు 100 కోట్లు 150 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత సినిమా అసలు వాళ్ళు సినిమా థియేటర్లు మూసేసి టికెట్ మేమే అమ్ముతాం అనే దశకెళ్ళి కోర్టు కట్టి స్టే తెచ్చుకుంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని దించి థియేటర్ల మీద రేట్ చేయించి ప్రతీకారం ప్రతీకారం సినిమా థియేటర్ మీద ప్రతీకారం ఏంటంటే బాబు ప్రతీకారం తీసుకున్నట్లు రకరకాల వయోలేషన్ చేసి వాళ్ళు మూసే పరిస్థితుంటే కనీసం ఓటీటీలో ఎంతో కొంత రాబడి వచ్చే అవకాశం. కాబట్టి భవిష్యత్తులో ఓటీటీ కానీ సినిమా థియేటర్ థియేటర్ ఇస్ నాట్ గోయింగ్ టు గో అవే. కానీ ప్రభుత్వం ఇట్లాంటి కార్యాలు కనుక చేస్తుంటే ఇట్లాంటి మూర్ఖపు నిర్ణయాలు మూర్ఖపు దౌర్జన్యాలు కరెక్ట్ చేస్తుంటే థియేటర్లు మూతపడతాయి మూతపడుతూనే ఉన్నాయి. యా చక్రవర్తి గారు, ఇప్పుడు ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, ప్రజల నుంచి అయితే వ్యతిరేకత రావట్లేదు. అంటే ప్రభుత్వం టికెట్లు అమ్మితే తప్పేంటి, టికెట్ రేట్లు తగ్గిస్తే తప్పేంటి, మంచిదే కదా. ఇప్పుడు కరోనా టైంలో ఈ పాండమిక్ టైంలో అందరూ కష్టాలు పడుతున్నారు, ఎవరి దగ్గర అంతగా డబ్బులు లేవు, మరి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, మన పెట్రోలు డీజిల్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగిపోతుంది, టికెట్ ధరలు తగ్గిస్తే తప్పేంటి అన్న ప్రశ్న కూడా చాలా మంది నుంచి మనకి ఉత్పన్నమవుతుంది. దీన్ని ఎలా చూడాలి, ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు అనేవాడు ఎవరైతే సినిమాలు తీసేవాడు కొంత ఉన్నారు, ప్రజల్లో ఆటో నడిపే వాళ్ళు ఉంటారు, కార్లు నడిపే వాళ్ళు ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, మేస్త్రి పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్లంబర్లు ఉంటారు. మరి ప్రభుత్వం వచ్చి వాళ్ళందరి ధరలు కూడా తగ్గిస్తే ఎట్లా ఉంటుంది? మన దాకా వస్తేనే మనం తెలుసుకుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇప్పుడు రేపు కూరగాయలు అమ్ముకుంటున్నాడు, టమాటాలు 5 రూపాయలు, ప్రభుత్వం వచ్చి 5 రూపాయలకు అమ్ముతుంటాడు, అదే అంటాడా? లేదు, మన దాకా వస్తేనే మనకు తెలుస్తుంది. ఇది నిత్యావసర వస్తువు కాదు మొదటిది, ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవటం అనేది అసలు దానికి కారణమే లేదు. మూడవది, ఇది ప్రజల మేలో ప్రజల శ్రేయస్సు కోరో తీసుకొచ్చిన చట్టం కాదు, ఇది ప్రతీకారం తీసుకోవటానికి సినీ పరిశ్రమలో ఉన్న ప్రత్యర్థి గ్రూప్ వర్గాలకి గుణపాఠం నేర్పడానికి, వాళ్ళకి వాళ్ళ స్థానం చూపించడానికి, తన సత్తా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు తన సత్తా చూపించుకోవడానికి వాడుతున్న ఒక ఆయుధం అది. వాస్తవం ఇది ప్రజలకి అసలు బీదవాడు వాడు వాడు రోజువారి జీవితానికి దీనికి అసలు ఏం సంబంధం? ఇప్పుడు చక్రవర్తి గారు, నిర్మాతలు కూడా రెండు భాగాలుగా విడిపోయారు. ఇక్కడ కొంతమంది అమ్మ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అమ్మ వ్యతిరేకిస్తున్నారు, అంటే వాళ్ళలోనే ఒక ఏకత్వం లేదు, దీన్ని ఎలా చూడాలంటారు? అదే అండి, దట్ ఈస్ ద ట్రాజెడీ ఆఫ్ వాట్ ఇండియా. మీరు అన్నట్లు కొంత ప్రజలు కూడా సమర్థిస్తున్నారు, ధరలు తగ్గిస్తే ఎవరైనా సమర్థిస్తారు. అవును, అది మూత పడిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు టికెట్ 250 నుంచి 150, దాని తర్వాత 50 రూపాయలు 5 రూపాయలు చేసుకోండి టికెట్, అందరూ వీధుల్లోకి వచ్చి డ్యాన్స్ చేస్తారు, దాని తర్వాత మూత పడతారు. ఇట్లా ఎన్ని జరగలేదు. సో నిర్మాతలు కూడా రాజకీయంగా వర్గాలుగా విడిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా, ఇప్పుడు మొన్న మీ మాయలక్ష్మి తీసుకోండి, అవి అట్లాగే పొలిటికల్లీ మోటివేటెడ్ రాజకీయ పరంగా చెరొక గ్రూప్ ఒక్కో పార్టీతో అలైన్మెంట్ విడిపోయి ఎన్నికలు నిర్వహించుకున్న నేపథ్యంలో కొందరు సమర్థించడం ఆశ్చర్యం లేదు. బట్ ఇది భారతదేశానికి ఉన్న జాడ్యం ఇప్పటిది కానీ అది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. మన దేశం 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి రకరకాల చట్టాలు తీసుకొచ్చి లైసెన్స్ తీసుకొచ్చి, మీకు గుర్తుందా లేదా, ఫోన్ కావాలంటే అప్లై చేస్తే 3 ఏళ్ళు పట్టి ఫోన్ రావడం, స్కూటర్ పరి 4 ఏళ్ళు పట్టి, ఏంటంటే ఎవరు పెట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే వాడు లాభాలు గడించకూడదు, వాడు లాభాలు గడిస్తే దేశానికి నష్టం, లాభాలు అనేది ప్రజలకే తెలుసు. కాబట్టి మీరు లైసెన్స్లు తీసుకోవాలి, లైసెన్స్ తీసుకుంటే ఎప్పుడు అప్పటికెప్పుడు రావు. సో ఇప్పుడు మళ్ళీ మనం అదే ఆ పాత రోజులకి వెళ్ళిపోయి అట్లాంటి స్టోరేజ్ రాజయుగంలో బతుకుతాం అంటే బతకచ్చు. బట్ అవర్ ఎక్స్పీరియన్స్ మనకు 60-70 సంవత్సరాలు 1990 వరకు ఉన్న అనుభవం, 1990 తర్వాత ఉన్న అనుభవం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభుత్వాలు ఈ విధంగా జోక్యం చేసుకుంటాయో ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఇతర ఇండస్ట్రీలు కానీ చట్టాలు తీసుకొస్తాయో లంచగొండితనం పెరుగుతుంది, పన్నులు అధికంగా వేయడం వల్ల ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతుంది. చక్రవర్తి గారు ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు అన్నది చిత్ర పరిశ్రమకి అవసరమా? అంటే అంతంత బడ్జెట్ పెట్టి చిత్రాలు తీయడం, మళ్ళీ ప్రేక్షకుల మీద టికెట్ల రూపంలో అధిక ఛార్జీలు వసూలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ రేంజ్ పిక్చర్స్ తీయడం అవసరం అంటారా నిజంగా? వసూలు చేయడం అనేది చాలా తప్పు. వసూలు ఎవరు చేస్తారు? మిమ్మల్ని తుపాకీ పెట్టి వచ్చి డబ్బులు కట్టి సినిమా చూడని ఎవరు అనట్లేదు. ప్రజలు స్వచ్ఛందంగా చూస్తున్నారు, 300 కోట్లు పెట్టి సినిమా తీశారు, ఎవరు చూడకపోతే ఇంకోసారి తీస్తారా? అటు ప్రజల అభిప్రాయాలకి ప్రజల అవసరాలకి అనుగుణంగా వాళ్ళ ఇంట్రెస్ట్
వాళ్ళ ఇంక్లినేషన్ కనుకుంటే సినిమా తీస్తారు. మీరు అదే బాహుబలి అట్టర్ ఫ్లాప్ అయిందనుకోండి, రాజమౌళి 300 కోట్లు పెట్టి తీస్తాడు. ఇది చేయండి, చూడు మానేయండి, చూడకండి. ఇంకోసారి దివాళా తీస్తారు మళ్ళీ. దే కాంట్ ఈవెన్ రికవర్, దే రౌట్ వైప్డ్ అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సినిమా ఆ సినీ నిర్మాత కోలుకునే ప్రసక్తి లేదు, హీజ్ అవుట్. సో ప్రజల చేతిలో ఉంది. వాళ్ళు వాళ్ళు తీసి మీ ముక్కులు పెట్టి వసూలు చేయట్లేదు. మీరు డబ్బులు ఇస్తుంటే మీ డబ్బులతో వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. మీరు డబ్బులు ఇవ్వటం మానేస్తే వాళ్ళు సినిమాలు తీయటం మానేస్తారు. సింపుల్. ఓకే, సో భారీ బడ్జెట్ చిత్రాలని కంట్రోల్ చేయాల్సింది ప్రేక్షకులే అంటారు ఇండైరెక్ట్ గా. ఎనీవే ఇప్పుడు ఈ సమస్య ఇండైరెక్ట్ కాదు, ప్రేక్షకులే కంట్రోల్ చేస్తున్నారు. మీరు బాహుబలి ఫ్లాప్ చేస్తే ఇవాళ ఆర్ఆర్ఆర్ వచ్చేది కాదు. ప్రేక్షకులు దానికి భారీగా హిట్ చేసి దే మేడ్ ఇట్ ఆర్ఆర్ఆర్ పాసిబుల్. దట్ ఇస్ వాట్ ఐ సే. ప్రేక్షకులు అడిగితేనే సినీ నిర్మాతలు తీస్తారు. సినీ నిర్మాతలు తీస్తే ప్రేక్షకులు చూడండి. ఓకే చక్రవర్తి గారు, ఫైనల్లీ మీరైతే ఈ సమస్యకి ఎటువంటి పరిష్కారాన్ని చెప్తారు? పరిష్కారం చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా సులువైన ఇండస్ట్రీ టు డీల్. దీంట్లో దిస్ ఇస్ నాట్ ఎన్ ఎసెన్షియల్ ప్రజల జీవితాలకి, వాళ్ళ తిండికి, ఆరోగ్యానికి, విద్యకి సంబంధించిన విషయం కాదు. దీంట్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు సినిమా ఇండస్ట్రీలో. ఈ సినిమా ఇండస్ట్రీ వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రభుత్వం వెనక్కి తగ్గి సినీ నిర్మాతలు, మూవీ థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులు వాళ్ళు నిర్ణయించుకుంటారు టికెట్ ధర ఎంత ఉండాలి, టికెట్ ఎంత కొనుక్కోవాలి, సినిమా ఇష్టపడే చూడాలా వద్దా. దీంట్లో ప్రభుత్వం జోక్యం ఎంత తక్కువగా ఉంటే మన పరిశ్రమ అంత అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు కూడా అటువంటి నాణ్యమైన సినిమాలు వస్తాయి, సరిగ్గా వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్. సో దీంట్లో మినిమల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నెసెసరీ. అసలు రెగ్యులేషనే ఉండకూడదు నడుపు సినిమా టికెట్. అదేవిధంగా ద ఫ్లిప్ సైడ్ గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇవ్వటం ఇట్లాంటివి చేయటం మంచిది. ఎందుకంటే సబ్సిడీ ఇచ్చినప్పుడు మళ్ళీ మేము రెగ్యులేట్ చేస్తాం. సో సినిమాలకు సబ్సిడీలు అవసరం లేదు. ప్రభుత్వ జోక్యంతో టికెట్ ధరలు ఇవి నిర్ణయించడం కూడా సరైన కాదు. మీరన్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆదరిస్తూ ఉంటారు. మరి అటువంటి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అమెరికా నుంచి? తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్ ఎన్ ఐకానిక్ ఇండస్ట్రీ. మన తెలుగు ప్రజలకు కానీ ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం చెన్నైలో ఉంది. ఈ ఇండస్ట్రీని కాపాడుకోవటం మన అందరి బాధ్యత. దీన్ని రాజకీయాల వృత్తిలోకి లాగటం, దీన్ని ప్రభుత్వ చేతుల్లో పెడితే ఈ ఇండస్ట్రీ నాశనం ఇవ్వదు. కేవలం గత 2-3 నెలల్లోనే చూసాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరచకం. వీటిని ప్రజలు రాజకీయాలను పక్కన పెట్టి ఇటువంటి నిర్ణయాలని సమర్థించకుండా ఉంటే మంచిది. ఈ ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా దీన్ని పనిచేయిస్తే మనకు మంచి సినిమాలు వస్తాయి, పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, చాలా మందికి ఉపాధి అవకాశాలు కూడా దీంట్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నల్లమోతు చక్రవర్తి గారు. మరి తెలుగు పరిశ్రమకు సంబంధించి అనేక విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు, ధన్యవాదాలండి. ఇది వాళ్ళ పీపుల్ చాయిస్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.